రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తుందని రష్యా ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై దాడి జరిగిందని ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 2 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది. ఈ దాడి జరిగే సమయంలో పుతిన్ అధికారిక భవనంలో లేరని పేర్కొంది. ఈ డ్రోన్ల దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఉక్రెయిన్ పనే అని, దీనిని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఇప్పుడే కాదు, రష్యాలో పలుసార్లు ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయి. ప్రతిసారి ఉక్రెయిన్పై వేలెత్తి చూపుతుంది రష్యా. అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ మాత్రం ఆ దాడులు తామే చేసినట్లు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం వెంటనే స్పందించింది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఒక దేశ అధ్యక్షుడు భవనంపై డ్రోన్ దాడి, అది కూడా పుతిన్ ఉండే ఇంటిపై అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.